రాష్ట్రంలో 130 పైబడి స్థానాల్లో కూటమి గెలవబోతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న వేదవ్యాస్ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, మనకి సరైన రాజధాని లేదు, హైదరాబాద్ చూస్తుంటే మనకి బాధ వేస్తుంది, ఆ విధమైన రాజధాని మనం ఎప్పుడు కట్టుకుంటామని అనేటువంటి బాధతో కూడా చాలామంది వచ్చి ఇవాళ కసిగా ఈ ప్రభుత్వాన్ని పాలతోలటానికి కంకణం కట్టుకుని ఇవాళ కూటమి ప్రభుత్వానికి మరి వచ్చిన వాళ్ళల్లో 90-95% కూటమికి ఓటేశారు. చాలా సంతోషదాయకం. ప్రజలు కూడా అన్ని వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం మారాలనేటువంటి అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వమే ముందుకు రావాలి, ఈ ఎన్నికల్లో గెలవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా